ఢిల్లే ఎయిర్పోర్టులో ప్రస్తుతం ఉక్రెయిన్ విద్యార్థుల రాక మంత్రుల ఆహ్వానం వారి రాక కోసం తల్లిదండ్రులు కళ్లలో ఒత్తులు వేసుకునేదు చూస్తున్నారు స్పెషల్ ప్లేన్లపై దిగి బయటకు వచ్చే తమ పిల్లలను దగ్గరకు తీసుకునే క్షణం కోసం వారెదురు చూస్తున్నారు ఆ సమయంలోనే ఓ ఘటన జరిగింది ఓ యువకుడు తన లగేజ్ తో బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు గులాబీ పువ్వును చేతికి అందించబోయాడు కానీ ఆ యువకుడు నిర్ద్వంద్వందంగా దాన్ని తిరస్కరించాడు దాంతో అంతా నివ్వెరపోయారు బిహార్ రాష్ట్రానికి చెందిన దివ్యాంశు సింగ్ అనే ఆ యువకుడు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయాడు అతి కష్టం మీద దేశ సరిహద్దు దాటి హంగేరీ చేరాడు అక్కడి నుంచి విమానంలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానం చేరుకున్నాడు అప్పటికే విపరీతంగా అలసిపోయిన దివ్యాంశు ఇలా అధికారుల స్వాగతాన్ని తిరస్కరించాడు భారతీయులను తరలించడానికి సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకుండా మేం వచ్చిన తర్వాత పువ్వులతో స్వాగతం చెప్పడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాడు ఉక్రెయిన్ భారత రాయపర కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని చెప్పాడు మేం కష్టపడి సొంతంగా రాకపోయుంటే ఏం చేసేవారు మా కుటుంబాలు ఏమైపోయేవి ఈ పువ్వులను ఏం చేసుకోవాలి దేనికి పనికొస్తాయి అని ప్రశ్నించాడు ఈ ఘటనతో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చిక్కుకుపోయిన మనవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి చర్చ మొదలైంది యుద్ధం కారణంగా అక్కడి సమాచారం కూడా అంది అందకుండా ఆలస్యంగా అందుతోంది అలాంటిదే మరో విషయం కూడా వెలుగు చూస్తుంది నానా కష్టాలు పడి మైనస్ డిగ్రీల చల్లు ఎంతో దూరం కాలినడకన ప్రయాణించి సరిహద్దులు చేరుకుంటున్నారు విద్యార్థులు అలా పోలాండ్ సరిహద్దులు చేరిన వంద మంది భారత విద్యార్థుల కథ దారుణంగా ఉంది ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం వీడి పొరుగు దేశాలకు తరలుతున్న భారతీయులకు సరిహద్దులు దాటే సమయంలో అడుగడుగన కష్టాలే ఎదురవుతున్నాయి భారతీయ విద్యార్థులకు పోలాండ్ సైనికుల నుంచి ఎదురైన సమితిలో బెలారస్ రాయబారే వాలంటీన్ రిబకో బుధవారం వెల్లడించారు ఫిబ్రవరి ఇరవై ఆరున వంద మందికి పైగా భారతీయ విద్యార్థులపై దాడి చేసిన పోలాండ్ సైనికులు వారిని కొట్టి ఉక్రెయిన్ లోకి తిప్పి పంపించారని రిబకో ఐరాసకు తెలిపారు ఇది ఏ మీడియానో తెలపలేదు రష్యా అనుకూల దేశమైన బెలారస్ ప్రతినిధి తెలియచేయడంతో బయటకొచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ విద్యార్థులను రొమేనియాలోని శరణార్థుల శిబిరానికి తరలించినట్లు ఆయన వివరించారు భారత విద్యార్థులపై పోలండ్ అధికారులు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు అయితే కార్కివ్ లో రష్యా దళాలు షెల్ తాడిలో భారతీయ విద్యార్థి మరణంపై ఉక్రెయిన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది బాధితుడికి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామంటూ ఐరాస సమావేశంలో ఉక్రెయిన్ ప్రతినిధి తెలిపారు అయితే అది మీదకు కనిపించేదిగానే ఉంటుంది యుఎన్ లో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఉక్రెయిన్ భారత పట్ల గుర్రుగా ఉంది అందుకేనేమో ఉక్రెయిన్ సైనికులు కూడా భారతీయుల పట్ల నిర్ధయగా ప్రవర్తిస్తున్నారు వీరి కారణంగా పోలాండ్ లో చిక్కుకుపోయిన నాలుగు వందల మంది తెలుగు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు చలి మంచు ఎక్కువగా ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం తరఫున సరైన సమాచారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి వారికి కష్టాలు తప్పడం లేదు స్వదేశానికి రావాలంటే ఉక్రెయిన్ ను వీడి పొరుగు దేశాలకు చేరుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది దీంతో వందలాది మంది త్రివర్ణ పతాకాలను తయారు చేసుకుని సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు అక్కడి నుంచి భారత ప్రభుత్వం సిద్ధం చేసిన విమానాల్లో స్వదేశానికి తరలి వస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది విద్యార్థులు ఇలా స్వదేశం చేరుకున్నారు కానీ ఇంకా అక్కడ వేల సంఖ్యలో ఉన్నారు ఉక్రెయిన్ బాంబు షెల్టర్లలో తలదాచుకుంటున్నారు అవకాశం దొరక్కగానే వారు ఖాళీ నడకనే పక్క దేశాలకు తరలిపోతున్నారు అయితే పోలండ్ సరిహద్దులకు వచ్చిన విద్యార్థులను క్యూ లైన్లలో నిలబెడుతూ ఎవరైనా పక్కకు జరిగితే కాళ్లతో తనటం క్రూరంగా మెడలు పట్టి నెట్టేస్తున్న దృశ్యాలు టీవీలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరికొందరిని కాళ్లు చేతులపాటి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి పోలండ్ సరిహద్దులకు వస్తున్న వారితో రహదారులు కిక్కిరిసిపోవడంతో రద్దీని నియంత్రించే క్రమంలో పోలీసులు సహనం కోల్పోయారు ఆపదలో ఉన్నవాళ్లు అనే కనికరం లేకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు ఆడవాళ్లు కాళ్లు మొక్కితేనే సరిహద్దు దాటి రావాలని మగవాళ్లు తాము చెప్పిన గేమ్ ఆడితేనే రావాలంటూ పోలీసులు షరతులు పెట్టినట్లు బాధితులు వాపోగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులను అక్కడికి పంపించి విద్యార్థులను కాపాడాలని సూచించింది అంతేకాదు భారత వాయుసేనకు చెందిన విమానాలతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రుమేనియా పోలాండ్ హంగరీ ప్రాంతాల నుంచి తరలింపు కార్యక్రమం నిర్వహిస్తోంది అయితే ఇప్పుడు యుద్దం తొమ్మిదో రోజుకు చేరింది పైగా యుద్ధం ఉధృతంగా మారింది క్షణక్షణం వచ్చి పడుతున్న బాంబులు రాకెట్లు గుండెల్ని హడలు కొట్టిస్తున్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అగ్గిపెట్టెలా చెదిరిపోతున్నాయి కరెంట్ లేదు నీటి సరఫరా లేదు ఆహార పదార్థాలు అసలే దొరకటం లేదు దీంతో షెల్టర్లలో తల తరుచుకుంటున్న ప్రజల కష్టాలు రెండింతలయ్యాయి తెగించి బయటకు వెళితే ప్రాణాలు దక్కుతాయన్న గ్యారంటీ కూడా లేని దుర్పుర పరిస్థితి కనిపిస్తోంది నిజానికి చాలా ముందస్తుగానే అమెరికా సహా పలు దేశాలు ఇటు మన దేశం కూడా విద్యార్థులను హెచ్చరించింది అయితే అప్పటికి యుద్ధం ఇంకా మొదలు కాలేదు దాంతో ఇక్కడ ఇది సర్వసాధారణమే అనుకున్నారు కానీ అంచనాలు తప్పడంలో సమస్యలు మొదలయ్యాయి పుతిన్ ప్రకటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి దాంతో బంకలలోకి చేరిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఎటు పోవాలా తెలియక చిక్కుకుపోయారు ప్రస్తుతం చేతిలో సరిపడా డబ్బులు లేక అరకుర ఆహారం తీసుకుంటూ ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో వారు గడుపుతున్నారు త్వరగా భారత్ వచ్చేయాలన్న ఆతృతతో ఉన్నారు చాలా మందికి ఉక్రెయిన్ బయట ఉన్న ప్రత్యామ్నాయ ఎయిర్పోర్టులకు దారులు మూసుకుపోయాయి కనీసం నిత్యావసరాలు కూడా దొరక్కపోవడంతో వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ క్షిపుణి దూసుకొస్తుందో తెలీదు ఏ క్షణాన ఏ బాంబు నెత్తిమీద పడుతుందో ఊహించలేం ఉక్రెయిన్లో మన విద్యార్థులు క్షణక్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక విమానాల్లో వెనక్కి తీసుకొస్తున్నా ఇంకా వేల సంఖ్యలో విద్యార్థులు చిక్కుకుపోయారు సాయం కోసం బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు కర్ణాటకకు చెందిన విద్యార్థి బాంబు దాడికి బలవడంతో భయపడిపోతున్నారు రోజు రోజుకు యుద్ధం ఉధృతమవుతూ ఉండటంతో ప్రాణ నష్టం కూడా పెరుగుతోంది అయితే ఆ సమాచారాలేవీ గతంలోలా బయట ప్రపంచానికి తేలియటం లేదు అయితే మన దేశంలోనే చదువుకోవడానికి వీలుండగా వైద్య విద్య కోసం వేలాదిగా ఉక్రెయిన్ ఎందుకు వెళ్తున్నారన్న అనుమానం రావచ్చు అందుకు ఒకటే లైన్లో సమాధానం వస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత కలిగిన విద్యను ఉక్రెయిన్ ఆఫర్ చేస్తోంది అందుకే ప్రపంచవ్యాప్త విద్యార్థులు అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటున్నారు పైగా ఉక్రెయిన్ వైద్య విద్యకి ప్రసిద్ధి చెందిందని చెప్తారు ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీలకు నాణ్యమైన విద్య అందిస్తాయని పేరుంది వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అత్యధిక విద్యార్థులు చదివే దేశాల్లో ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది అందుకే తల్లిదండ్రులు ఎక్కువగా ఉక్రెయిన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఉక్రెయిన్ మెడికల్ కాలేజీల డిగ్రీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది యునెస్కో డబ్ల్యూహెచ్ఓ వంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉక్రెయిన్ కళాశాలలకు పొందే వరల్డ్ హెల్త్ కౌన్సిల్ సహా వివిధ దేశాలు ఈ డిగ్రీని గుర్తించాయి దీంతో యూరప్ దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనే వారికి ఉక్రెయిన్లో చదవటం వల్ల ప్రయోజనం కలుగుతోంది మన దేశంలో మెడిసిన్ సీటుకు తీవ్రమైన పోటీ ఉంటుంది లక్షలాది మందితో పోటీ పడి జాతీయ స్థాయిలో నీట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా ఎనభై నాలుగు వేల వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి గతేడాది పదహారు పాయింట్ ఒక్క లక్షల మంది నీట్ పరీక్ష రాశారు అంత పోటీని తట్టుకుని సీటు సాధించడం మామూలు విషయం కాదు కానీ ఉక్రెయిన్లో సీటు కోసం ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన పని లేదు బోధన ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి కొన్ని దేశాల్లో మాదిరిగా ప్రత్యేకంగా విదేశీ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా వైద్య విద్య పూర్తవుతోంది